Hello, welcome to Competitive Exams Library. ఇంకా ఏమైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి చాలా మంది కూడా రెండు అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకటి ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్ ఫినిష్ చేసి రాసిన వాళ్ళు ఉన్నారో జూన్ 20 మనకి రీసెంట్ గా ఎగ్జామ్స్ అయితే ముగియడం జరిగింది కదా, ఆ ఎగ్జామ్స్ మే జూన్ లో ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి కీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కీ అనేది ఎగ్జామ్ జూన్ 20 అయిపోయింది కాబట్టి మనకి 10 డేస్ టు 1 మంత్, ఓకే, మినిమం 10 డేస్, మాక్సిమం 1 మంత్ లోపల అయితే కీ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. వన్స్ కీ అఫీషియల్ గా విడుదలైన తర్వాత మీకైతే తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇక ఇంకొక దానికోసం దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే ఇంకొక నోటిఫికేషన్ కూడా మనకి జూన్ 14 ఎంటీఎస్ హవాల్దార్కి సంబంధించి సేమ్ ఏదైతే మీరు మే జూన్ లో రాశారో అదే విధమైన ఇంకొక నోటిఫికేషన్ అయితే జూన్ 14 విడుదలవుతుందని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దానికి సంబంధించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. జూన్ 14 విడుదలవ్వాల్సింది ఇంకా విడుదలవ్వలేదు. దానికి సంబంధించి ఈరోజు జూన్ 28 అఫీషియల్ గా మనకైతే వెబ్సైట్ లో ఒక నోటీస్ అయితే పబ్లిష్ చేశారు. ఈ నోటీస్ లో ఏం చెప్తున్నారంటే జూన్ 14 రావాల్సిన నోటిఫికేషన్ ఏదైతే ఎంటీఎస్ మనకి హవాల్దార్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 30 అయితే విడుదల చేయబోతున్నట్లుగా మనకి పబ్లిష్ చేయబోతున్నట్లుగా అధికారికంగా అయితే చెప్పారు. కాబట్టి మీకు జూన్ 30 అయితే ఎంటీఎస్ 2023 కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైతే కాబోతుంది. వన్స్ ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ తో పూర్తి వివరాలతో మన ఛానల్లో అయితే వీడియో రావడం జరుగుతుంది. ఆల్రెడీ రీసెంట్ గానే ఎంటీఎస్ ఎగ్జామ్ జరిగాయి కాబట్టి ఆ ఎగ్జామ్ లో జరిగిన ప్రతి షిఫ్ట్ కి సంబంధించిన మీకు క్వశ్చన్స్ అన్ని కూడా రివ్యూస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఆల్రెడీ ఉన్నాయి. అలాగే ప్రిపరేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ రెండు లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఎవరైతే మనకి 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో, 10th పాస్ అయిన ఎవరైనా సరే మనకి ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరైతే మనకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ గా జాబ్ వస్తుందా లేదా అని చెప్పి రిజల్ట్ వచ్చేదాకా కన్ఫర్మ్ గా తెలియదు కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా ఈ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అయినట్లయితే కనుక మీకు ఇన్ కేస్ అది మనకి మిస్ అయినా ఇదైతే మిస్ అవ్వకుండా మీరు అయితే జాబ్ అయితే కొట్టచ్చు. కాబట్టి వీడియోస్ అనే వాటిని రెగ్యులర్ గా ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.